మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన నటన గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హోదాను సంపాదించుకొని మెగాస్టార్ గా నిలిచాడు. ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వరుస సినిమాలతో తెలుగు హీరోలకు పోటీగా దూసుకుపోతున్నాడు. ఇక ఈయన కమేడియన్ అల్లు రామలింగయ్య కూతురు సురేఖను 1980లో పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ పెళ్లితో కొనిదెల కుటుంబానికి అల్లు కుటుంబానికి మంచి సంబంధం ఏర్పడింది. పెళ్లి తర్వాత కూడా చిరంజీవి తన భార్య సపోర్టుతో సినీ ఇండస్ట్రీలో నిలవగలిగాడు. చిరంజీవి సురేఖ ఫస్ట్ నైట్ ట్రైన్ లో ప్లాన్ చేశారట. ఇంతకీ ఆ ప్లాన్ చేసింది ఎవరో కాదు, డైరెక్టర్ రాఘవేందర్రావు. రాఘవేందర్రావు చిరంజీవితో ఎన్నో సినిమాలు చేయించాడు. చాలా వరకు అన్ని సినిమాలు మంచి సక్సెస్ ను అందుకున్నాయి. ఇక చిరంజీవి రాఘవేందర్రావును బాబాయ్ అని పిలుస్తుంటాడు. వాళ్ళ ఇళ్లలో ఏం జరిగినా రాఘవేందర్రావు చిరంజీవి ఒకరికొకరు తమ వేడుకలలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే ఒకసారి రాఘవేందర్రావు చిరంజీవికి సడన్ సర్ప్రైజ్ చేశాడట. తన పెళ్లైన కొత్తల్లో రాఘవేందర్రావు తన సర్ప్రైజ్ చేశారని చిరంజీవి తెలిపాడు. పెళ్లి సందడి ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లి అక్కడ కొన్ని విషయాలు పంచుకున్నాడు. అంతేకాకుండా రాఘవేందర్రావు తనకు పెళ్లి అయిన కొత్తలో ఇచ్చిన షాకింగ్ సర్ప్రైజ్ గురించి తెలిపాడు చిరంజీవి. తనకు పెళ్లైన కొత్తలో సురేఖతో పాటు మేటుపాలెం నుంచి చెన్నై వచ్చే ట్రైన్ ఎక్కారట. ఆ ట్రైన్ లో తమ కోసం రాఘవేందర్రావు ఒక కుపేనిని బుక్ చేశాడట. ఇక అందులోకి వెళ్లి చూడగానే అందమైన శోభనం గదిగా తయారు చేశారట. అక్కడ పళ్ళు పూలు ఉంచారని ఆ ఏర్పాట్లు చూసి షాక్ అయ్యామని అన్నాడు చిరంజీవి. ఇలాంటి స్వీట్ మెమరీస్ తనకి రాఘవేందర్రావు ఎన్నో ఇచ్చాడని తెలిపాడు. ఇక తన కెరీర్ మొదలైన కొత్తలో రాఘవేందర్రావు మోసగాడు సినిమాలో చిన్న పాత్ర ఇచ్చాడని, ఆ తర్వాత తన దర్శకత్వంలో పూర్తి స్థాయి హీరోగా నటించాలని అనుకున్నాక అడవి దొంగతో ఆ కోరిక తీరిందని తెలిపాడు. ఇక రాఘవేందర్రావుతో తనకున్న అనుబంధం గురించి మరికొన్ని విషయాలు పంచుకున్నాడు చిరంజీవి.